పట్టాంచెరు నియోజకవర్గం గుమ్మడిదల మండలంలోని కానుకుంట గ్రామంలో ఉన్నాం. ఈ కానుకుంట గ్రామానికి సంబంధించి రాజకీయాలు రసవత్రంగా సాగుతూ ఉన్నాయి. ఇక్కడ స్థానికంగా సర్పంచ్గా గెలిచిన వ్యక్తి కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ మండలంలోనే ఏకైక సర్పంచ్గా ఉన్నారు. అయితే ఆవిడ 6 నెలల పాటు సస్పెండ్ చేశారు. ఒక దళిత సర్పంచ్గా ఉన్న ఆవిడ సస్పెండ్ చేయడంపై చాలామంది విమర్శలు చేస్తూ ఉన్నారు. అసలు ఆవిడని సస్పెండ్ చేయాల్సిన అవసరం ఏంటని చెప్పి చాలామంది గ్రామస్తులు ప్రశ్నిస్తూ ఉన్నారు. ప్రస్తుతం అదే గ్రామంలో మనం ఉన్నాము. సర్పంచ్ నీలమ్మను 6 నెలల పాటు సస్పెండ్ చేశారు. అసలు గ్రామస్తులు ఏమనుకుంటున్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం చౌరస్తాలో ఉన్నాము, ఇక్కడ కొంతమంది ప్రజలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, మీ గ్రామంలో రాజకీయాలు ఎప్పుడు కొత్తగానే ఉంటాయి. సరే, రాజకీయాలు పక్కన పెడితే ఈరోజు ఒక దళిత సర్పంచ్ని 6 నెలల పాటు సస్పెండ్ చేశారు. ఎందుకు సస్పెండ్ చేస్తుంటారని మీరు అనుకుంటున్నారు? అసలు ఆమె వచ్చిన తర్వాత ఏం అభివృద్ధి జరగలేదా? ఆమె వచ్చిన తర్వాత చాలా అభివృద్ధి జరిగింది. వాటర్ సమస్య పోయింది. రోడ్డు కూడా ఇంతకుముందు 1 ఫీటు గుంతలు ఉండే, అవి కూడా చిల్లకెళ్ళి మట్టి కూడా రోడ్డు సమస్యలు కూడా తీర్చింది. ప్రతి ఒక సమస్య ఊర్లో ఏదైనా పెద్ద ప్రాబ్లం చిన్నగా చిన్నవాళ్ళు ఫోన్ చేసినా కానీ ఆమె ఇమీడియట్లీ యాక్షన్ తీసుకుంటుండే, చాలా పనులు మంచిగా చేసింది. ఆమె కావాల్సుకునే కొంచెం పొలిటికల్ ఏకగ ఈమె సర్పంచ్ ఉండడం కూడా వాళ్ళకు రాజకీయంగా ఇష్టం లేదా ఏందనేది మాకు అర్థం కావట్లేదు. అంటే ఇప్పుడు ఆమె సర్పంచ్గా ఉంది, ఒక మహిళగా ఉంది. అయితే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు చెప్తూ ఉన్నారు ఆవిడ పెద్దగా అందుబాటులో ఉండదు, ఆవిడ చాలా అవినీతి చేస్తూ ఉంది పంచాయతీలో అని చెప్పి వాళ్ళు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. నిజంగానే అలాంటి మనిషి ఏం చెప్తారు? అలాంటి వ్యక్తిగతం అయితే ఆమె దగ్గర లేదు. ఎవరు కూడా ఆపద ఉందంటే ముందు నడిచే వ్యక్తి ఆమె. అలాంటి చెడు అలవాట్లు అయితే ఆమె దగ్గర లేవు. అంటే ఈ నీళ్లకు సంబంధించి ఇందాక చాలామంది మాతో చెప్తున్నారు, గతంలో నీళ్లు డ్రమ్ముల్లో కొనుక్కునే వాళ్ళము 100 రూపాయలు 70 రూపాయలు పెట్టి, ఈ 3 సంవత్సరాల నుంచి కొంత బాగుంది అని చెప్తున్నారు, వాస్తవమేనా? ఇంతకుముందు ఒక డ్రమ్ము వచ్చి 100 రూపాయలు తీసుకునే వాళ్ళం. ఆమె వచ్చిన తర్వాత వాటర్ సమస్య కంప్లీట్గా వెళ్ళిపోయింది. ఊర్లో వాటర్ కొనేదే లేదు. అట్లా సౌకర్యాలు అన్ని విధంగా ఆమె బోర్ వేపించి వాటర్ లేనప్పుడు కూడా చాలా విధాలుగా సహకారం చేసింది ఊరికి. మరి ఇలాంటిది ఆరోపణలు ఎందుకు లేపు మాకు కూడా అర్థం కావట్లేదు. అది ఫైనల్గా చెప్పండి, మీకు కరెక్ట్ అనిపిస్తుందా? ఇప్పుడు ఆమె సర్పంచ్ పదవి నుంచి ఆవిడని 6 నెలల పాటు దూరం పెట్టారు, కలెక్టర్ నుంచి ఆర్డర్ వచ్చింది. ఏం చెప్తారు, ఆవిడ ఉంటే మంచిది అనిపిస్తుందా? అసలు ఏంటి వాస్తవంగా ఎలా ఉంది? ఆమె ఉంటేనే బాగుండే మాకు. ఎట్లా అంటే వర్క్ విషయం కానీ ఏది ఉన్నా ముందుకొచ్చి నడిపించింది ఆమె. ఇంతకుముందు ఉన్న వాళ్ళు కూడా చెప్తే కూడా సరేలే చేద్దాంలే అన్నట్టుగా ఉండే. ఆమె వచ్చిన తర్వాత ఇప్పుడు వాటర్ సమస్యనే కానీ ఊర్లో కొన్ని ప్రాబ్లమ్లే కానీ అన్ని సాల్వ్గా బాగున్నాయి. ఇప్పుడు మరి వీళ్ళకు ప్రాబ్లం ఏమైంది అనేది మాకు కూడా అర్థం కావట్లేదు. అది ఫైనల్గా మీకు కావాల్సింది అయితే అభివృద్ధి కదా, ఎందుకంటే మీకు చిన్న చిన్న సమస్యలు ఉంటాయి మీ గల్లీలో. ఆ సమస్యలు చెప్పడానికి ఈరోజు మీకు ఒక సర్పంచ్ అంటూ లేడు, ఎందుకంటే ఆమె సస్పెండ్ అయింది. ఎట్లా అసలు ఏం చెప్పదలుచుకున్నారు అధికారులకు కానివ్వండి, ఇక్కడ ఉన్న పెద్ద నాయకులకి? మాకు తెలిసినంత వరకు ఆమె అయితే 1 సర్పంచ్, మంచి వర్క్ చేసింది. మరి వీళ్ళ ప్రాబ్లం ఏందనేది మాకు అర్థం కావట్లేదు. వీళ్ళు ఎందుకు ఇట్లా డిసిషన్ తీసుకురో మాకు కూడా ఊరు వాళ్ళకి అర్థం కావట్లేదు. ప్రస్తుతం మనం కానుకుంట గ్రామంలో తిరుగుతూ ఉన్నాము. ప్రస్తుతం ఒక కాలనీలోకి వచ్చాము, బీసీ కాలనీలోకి. కొంతమంది మహిళలు కూర్చొని ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చాలా ఆరోపణలు వస్తున్నాయి ఈ గ్రామానికి సంబంధించి. సర్పంచ్ని సస్పెండ్ చేశారు 6 నెలల పాటు, ఆమె ఏమీ చేయలేదని టీఆర్ఎస్ నాయకులు చెప్తూ ఉన్నారు. అసలు ఆమె ఏం చేసిందో కనుక్కునే ప్రయత్నం చేద్దాం. స్థానికులతో మాట్లాడేందుకు నేను ఈ గల్లీలోకి వచ్చాను. అమ్మ, మీకు ఇక్కడ సర్పంచ్ పేరు తెలుసా? నీలమ్మ. నీలమ్మ, నీళ్ళ సమస్య ఉందా మీకు ఇంతకు ముందు? ఆమె వచ్చాక నీళ్ళ సమస్య తీరిందా? ఉన్నప్పుడు నీళ్ళు అయితే తెచ్చింది, పోసింది నీళ్ళు. దొమ్మలల్ల తీసుకొచ్చి దానితోటి బాగా పడుతుంటే నీళ్ళు అయితే తెప్పించింది. మరి ఇప్పుడు ఆమె ఏం పని చేయట్లేదని ఆమెని తీసేశారు సర్పంచ్ పదవి నుంచి. మరి ఏం చెప్తారు, కరెక్టేనా తీసేయటం అని? తెలియదు అయినా, మాకు తీసేసింది తెలియదు మా సర్పంచ్ అమ్మ. తెలిసేదేమో ఇప్పుడు ఇప్పుడే పోయినా నేను తినేని అడుగుతుంటే, నేను ఇప్పుడే పోయేసినాడికి నాకు తెలియదు ఆమె తీసేసిందని తెలియదు. అంటే ఆమె తీసేస్తే మంచిదేనా అని అడుగుతున్నా. వద్దు బిడ్డ, తీసేయద్దు తీసేయద్దు, ఎందుకు తీస్తాము చెప్పు. ఇంకో చేసింది చేసినా మందం చేసింది ఆమె, ఎందుకు తీసేస్తాము? తీయొద్దు, ఆమె దిగిపోయినాడు దిగిపోతాడు అంతే. సర్పంచ్ పేరు తెలుసా? ఒక ఆడావిడ ఉంది కదా ఇక్కడ, మీ సర్పంచ్ పేరేంటి? ఆమె పేరు నీలమ్మ. అంటే ఇప్పుడు మీ సర్పంచ్ ఉంది కదా, సర్పంచ్ సరిగా పని చేయట్లేదు అని చెప్పి ప్రభుత్వం ఆమెని సస్పెండ్ చేసింది, కరెక్టే అంటారా? ఏమవుతుందాయన అట్ట కాదు, చేసింది చెప్పించింది, ఎందుకు చెప్పలేదు ఆయన? చెప్పించింది నాయన, మాకైతే మాకైతే చేసిపించింది నాయన. అంటే ఏం చేసింది, ఏం చేపించింది మీకు? నీళ్ళే నీళ్ళు ఇచ్చిందా లేకపోతే ఏంటి? ఎందుకు ఇలా నీళ్ళు ఇచ్చింది, అన్ని ఇచ్చింది, లేని వాళ్ళకు కూడా ఆయుధం చూపెట్టింది, ఆమె చూపెట్టింది.
కరెక్టేనా ఇప్పుడు ఆమెను తీసేసింది ప్రభుత్వం కరెక్టే అంటారా ఆమెను తీసేట మంచిదేనా మంచిది గాని నాయన తీశాడు ఇప్పుడు ఎందుకు చేస్తారు ప్రస్తుతం మనం కానుకుంట గ్రామంలో ఉన్నాం కొంతమంది గ్రామస్తులు ఉన్నారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం అమ్మా ఇక్కడ మీ ఊరికి సర్పంచ్ ఎవరమ్మా లీలమ్మ ఏం పేరు నీలమ్మ అంటే నీలమ్మ సరిగా ఇక్కడ పని చేయట్లేదు అని చెప్పి టిఆర్ఎస్ ప్రభుత్వం ఆమెను సస్పెండ్ చేసింది ప్రస్తుతానికి ఆమె సర్పంచ్ పదవి లేదు ఆమెను సస్పెండ్ చేయడం కరెక్టే అంటారా అసలు ఆమె ఎప్పుడన్నా మీకు కనిపించిందా అందుబాటులో ఉండే వ్యక్తా కాదా కరెక్ట్ కాదు సార్ కరెక్ట్ కాదు ఉండాలి ఆమె ఎందుకంటే మాకు చేసిన కాడికి మోత చేసింది పనులన్నీ మోరీలు నల్లలు మాకు ఇప్పటిదాకా అయితే నీళ్ళు కొనుక్కునేది అయినాం రెండేళ్ళు మూడేళ్ళు ఇప్పుడు వస్తున్నాయి నల్లలు యథావిధిగా ఒక నెల రాకుండా పోయి చెప్తే తెల్లారి విడిపిస్తుంది మాకు ఏదైనా పని కావాలంటే కూడా చూపించింది అంటే ఆడవాళ్ళు ఏదన్నా సమస్య కోసం ఆమెకి చెప్దామని వెళ్తే విసుక్కుంటుంది అని కొంతమంది చెప్తున్నారు నిజమేనా ఆహా మేము పోయినాము కుర్చీలు వేసి కూర్చుంటే థమ్స్అప్ తెచ్చి తాగిపించింది మేము అనుకుంది చేయించింది మేము అట్లేమనుకోం అంటే కరెక్ట్ అంటారా ఇప్పుడు ఆమె తీసేయడం తీసేయడం కరెక్ట్ కదా సార్ ఇంతవరకు ఆమె చేసినంతలో కూడా ఎవ్వరు చేయలేరు ఉంచితే మంచిది మా లేడీస్కి మాత్రం ఆమె ఉంటేనే బాగుంటుంది చాలా సమస్య ఉంది మీ గ్రామంలో అని కొన్ని సంవత్సరాలుగా మేము వింటూ ఉన్నాం ఇంతకుముందు కొనుక్కొని తాగేవాళ్ళు అని చెప్తున్నారు ఇప్పుడు ఎట్లా ఉంది ఇప్పుడు 70 నువ్వు 100 ఇట్లా పెట్టుకొని కొనుక్కున్నాం ఇప్పుడు వస్తున్నాయి మాకు రోజు ఇప్పుడు పైసలు ఏం పెట్టాల్సిన అవసరం లేదు ఏం లేదు సంవత్సరానికి ఒకసారి నల్ల బిల్లు కట్టేస్తున్నాం అంతే 30 రూపాయలు దానికి ఏం లేదు ఇప్పుడు మీ గ్రామంలో మీరు కూర్చున్నారు మీ ఇంటి ముందు ఇక్కడ సర్పంచ్ ఎవరో తెలుసా మీకు ఒక ఆడావిడ ఉంది తెలుసు ఏం పేరు లీల అయితే ఈ నీలమ్మ గారిని ఇప్పుడు సర్పంచ్ పదవి నుంచి తీసేసింది ప్రభుత్వం అంటే అసలు ఏం పని చేయట్లేదు జనాలకు అందుబాటులో లేదనేది వాళ్ళు చెప్తున్న మాట నిజమేనా అది పద్ధతి కాదు కదా నాయన మాకైతే ఏం బాధ లేదు ఆమె వచ్చిన ఉద్దేశం మాకైతే ఇంత నీళ్ళకి కానీ ఏ దానికి ఇంత బాధ లేదు ఇంతకు ముందు నీళ్లు కొనుక్కునే వాళ్ళ ఇప్పుడు ఎట్లా ఉంది 50-60 రూపాయలకు డ్రమ్ము నీళ్ళు అన్నాం కానీ ఇప్పుడు అయితే ఏం బాధ లేదు నీళ్ళకు కింద పోతున్నాయి ఇప్పుడు వస్తున్నాయి అంటే ఈ రోడ్లు మోరీలు ఏమన్నా సాఫ్ అయినాయా ఆమె వచ్చిన తర్వాత అయినాయి అన్నీ మంచిగా ఉన్నాయి ఏ దానికి ఇబ్బంది లేదు అంటే ఆమె దగ్గరికి ఏదైనా సమస్య ఉందని చెప్పి వెళ్తే ఆమె ఇసుకుంటుంది సరిగా పట్టించుకోదు జనాల్ని అని చెప్తున్నారు నిజమేనా ఈ ఇల్లు కూలిపోతుంది దాని పోయినా నేను పోతే వచ్చినప్పుడు చెప్తామా అన్నది నాతో మంచిగా మాట్లాడింది మంచిగా మాట్లాడింది ఇల్లు కూలిపోతుంది ఎట్లా చేయాలంటే అక్కడ నుంచి వచ్చినప్పుడు చెప్తా అని అన్నది మరి ఇప్పుడు కరెక్టే అంటారా ఆమె తీసేశారు 6 నెలల పాటు ఆమె సర్పంచ్గా లేదు ఇప్పుడు ఎంతవరకు కరెక్ట్ అంటారా ఆమె ఉంటే మంచిదా లేకపోతే మంచిదా మంచిది ఉంటే మంచిది మరి చేయాలి అప్పుడు కూడా గెలుస్తుందని మేము అందరం నిలబడి గెలిపించినాం ఇప్పుడు కూడా నిలబడతాం ఏం బాధ లేదు మీ ఆడవాళ్ళందరూ అండగా ఉంటారా సర్పంచ్కి ఉంటాం నేను మొన్న పోయినా ఇంటికి పోయినా కానీ చెప్పలేదు మరి నేను అంటే నిన్నే తెలిసింది వాళ్ళకి తెలిసింది నిన్నే నేను 3 రోజులు 4 రోజులు ఆ ఇంటికి పోయి ఇంటికి పోయినా మన్మరాలు పుట్టింది అని ఇంటికి పోయినా పోతే నేను అత్తమ్మ నేను చీర పెడతా 2 రోజులు అయినాక రా అన్నది మొన్ననే పోయి వచ్చిన ఇంటికి మంచిదే నాయన మాకైతే ఏం బాధ లేదు ఆ 50-60 రూపాయలు డ్రమ్ముకు మస్తు బాధ తీసినాం లీలకు మాకైతే లీలకైతే ఏం బాధ లేదు సరే ఇక్కడ సర్పంచ్ స్థానికంగా ఒక మహిళ ఉన్నారు నీలమ్మ గారు ఉన్నారు నీలమ్మ గారిని ఇప్పుడు సస్పెండ్ చేశారు అయితే ఆవిడ ఏం పనులు చేయట్లేదు ఇక్కడ చాలా అవినీతి జరుగుతుంది పంచాయతీలో అని చెప్పి కొంతమంది చెప్తున్నారు అసలు ఆమె ఏమన్నా అందుబాటులో ఉండే వ్యక్తి ఏం చెప్తారు అది అన్నీ అవద్దా సార్ నన్ను కుల్లా చెప్తున్నాను నేను వచ్చి 13 సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి మొత్తం మేము కుత్తు పైసలతో నిలబడి వేసి మట్టి గిట పైసలు ఇక్కడ వాడుకున్నారు తీసుకుపోయి వేరే అమ్ముకున్నారు ఆమె జేబు నుంచి పోయిన ఫోన్ చేసి ఆమె కొడుకుని పైసలతోటి కాదు ఫ్రీ అని తీసుకొచ్చి మళ్ళీ 5 ట్రాక్టర్ మొత్తం నడవడానికి రాకపోతుండేది ఇక్కడ నుంచి మోరి మొత్తం పైపులు నిలబడి వేపించి కూలీళ్ళకి ఎంట ఉండి మళ్ళీ 2 సార్లు వచ్చి చూసిపోయింది మళ్ళీ లారీ వచ్చి డెలివరీ మళ్ళీ అది గిట వేసింది మొత్తం వచ్చినప్పటి నుంచి ఆమె మొత్తం అన్ని గల్లీలు మొత్తం శిశిరులాగా తయారు చేసింది మరి చాలామంది చెప్తారు 50 రూపాయలకు డ్రమ్ తీసుకుని వాళ్ళు వీళ్ళు వచ్చి కోపమై మళ్ళీ డైలీ
ఇక్కడ వారంలో 5, 7, 8, 9 వాటర్ ట్యాంక్ కూడా పంపించారు 3 సంవత్సరాలు ఆమె చిన్నప్పటి నుంచి. అంటే మరి ఆమె అసలు అందుబాటులో ఉండదు, జనాల సమస్యలు ఆమెకు పట్టవని చెప్పి చాలా మంది చెప్తున్నారు, నిజమేనా? అన్ని పుకారాది. ఆమె కరెక్ట్ మాట్లాడుతుంది కదా, న్యాయం లేదు. ఆమె ఏదైనా ఉంటే ఏమైనా పైసలు తీసుకుని మనం చెప్పియాలే అని కరెక్ట్ మాట్లాడుతుంది ఆమె. మన జే పైసలు పోయినా సరే కానీ మనం ముందు కూడా పైసలు కట్టి ఏ పిల్లలు వాళ్ళకి పని వాళ్ళకి ఖరీఫ్ కావద్దని చెప్పినారు. అవి ఇక్కడి నుంచి 8 మోరీలు వేయించింది ఇక్కడ, 1, 2, 3, 4, 5, 6, 7, 8 అండ్ ఇంతవరకు ట్రాక్టర్ ఇవ్వలేదు. అండ్ల గడ్డ వేయించేసింది. మట్టికి ఫోన్ చేస్తే వీళ్ళు పట్టించుకోలేరు వేరే వాళ్ళు. ఇప్పుడు ఈ మేడంకి పోయి ఇంటికి పోయి ఇంట్లో పోయి చెప్తే ఇక ఈయన అబ్బాయి వచ్చి చూసి ఆ 7 ట్రాక్టర్లు మట్టి కోసి ఇప్పుడు నడవనీకి వస్తుంది, వర్షంలో పడితే, లేకపోతే ఇక్కడ నడవనీకి రాకపోతుంది. చివరిగా ఒకటి చెప్పండి, ఇప్పుడు ఆమె సర్పంచ్ పదవి నుంచి ఆమెను తీసేసింది ప్రభుత్వం, తీసేయడం కరెక్టే అంటారా? అలాంటి వాళ్ళు అవసరమా, ఉండాలా, లేకపోతే ఏం చెప్తారు? ఇంకా 15 సంవత్సరాల దాకా ఉన్న తక్కువనే. ఈ మధ్యలో ఉన్న ఓనర్లే ఎక్కడి ఆడి కొరకు తినేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అని ఉందని ఆమె శత్రు కొట్టి చేస్తారు కానీ ఆమె అంత ప్రభుత్వం అంత మంచిది ఎవరు లేదు నా తెలిసిన దృష్టికి. మీరు ఏమని అనుకోరు, ఏడంటే అలా మాట్లాడితే ఎట్లా? మీరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త లేకపోతే ఇక్కడ స్థానికుడు యుద్ధం? నేను మన ఏంటంటే నాకు పని మంచి చేసిన వాళ్ళకి నేను ఇవ్వాలి. టీఆర్ఎస్లో పోయి చెప్తే మోటార్ కాలిపోయింది అంటే పోయి సర్పంచ్ ఆమెకు చెప్పుకో, మన ఆమె చేపిస్తేనే కదా వచ్చింది. అట్లా ఆమెనే తీసేస్తారు కరెక్టేనా? అది తప్పది, అది ఆమె ఆమె గురించి ఆమె చేసినంత వరకు మాకు మంచిగా అనిపించింది, సంతోషంగా. ఇప్పుడు దగ్గర ఉన్నాం మేము, మాకు ఏది ఉంటే మేము ఆ ఇంటికి పోయి ఒక మొన్న ఆడ ఒక మంచి తెచ్చిపోతే ఎవరు రాలేరు. అందరికంటే ముందుగాల పోయి వాళ్ళే కూసపోయి అట్లా చచ్చిపోతే జా పైసలు ఇప్పించినారు సర్పంచ్ అమ్మగిట. తాళం మొత్తం చెప్పులకు షూ ఉండాలి అది అన్నీ అన్నారు అన్నారు మీరు ఇక్కడ ఉన్నారు కదా. అంత ఆమె అంత మంచివారు, ఆమె ఉంటే ఇంకా 15 సంవత్సరాలు ఉన్నా కానీ మాకు సంతోషం. నాకు మాత్రం ఇట్లుంది, నా దగ్గర 5 ఓట్లు ఉన్నాయి. నేను ముందుగానే మది గురించి చెప్పి ఒకటి తక్కువండే చేపించుకుంటే చేపించుకున్నది. ఇంతవరకు ఆమెతోటి నో అబ్జెక్షన్ మంచిగా ఉంది. ఏ మంది నాకు తెలియదు, ఆమె ఎంత మంచిగా ఉంటే ఇంకా పనులు అవుతాయి. ఆమె నిలబడి చేసి 2 సార్లు వస్తుంది ట్రిప్కు, ఇక్కడ జరుగుతుందా జరుగుతుందని వస్తుంది. అదే ఇక్కడ టీఆర్ఎస్ వాళ్ళు ఇద్దరు గుద్దుకున్నారు. ఇప్పుడు ఆయన శంకర్ పారిశంకర్ ఉంది, అవి ఒక్కరు చూడండి. ఇక్కడ రండి సార్, మీరు కూడా రండి. ఇగో ఇక్కడ చూడండి, ఇగో 2-3 సార్లు వాట్సాప్ పంపిన టీఆర్ఎస్ వాళ్ళకు గిట్ట సర్పంచ్. ఇగో తమ్మానికి ఇనుప తమ్మానికి ఆ తమ్మానికి కరెంటు మొదటి ఫ్రిడ్జులు గ్రిడ్జులు లైట్లు కింద మీద అవుతున్నాయి, గాలి వస్తున్నాయి. ఒక చూడండి దాని పరిస్థితుల్లో ఎక్కడ సార్ దించుకుని పండేది? చెప్పినా కానీ పట్టించుకుంటున్నారు వాళ్ళు. ఇప్పుడు సర్పంచ్ అమ్మ దగ్గర పోతా అంటే ఆమె లేదు జర ఏదో పరిశీలన బయటికి ఉన్నట్టుంది, పోయినా పోతే లేదు ఆమె. అక్కడ చూడండి ఆమె చెప్తేనే వస్తుంది. ఇప్పుడు ఆమెకి చెప్పడానికి కూడా లేదు, ఆమె 6 నెలల పాటు సస్పెండ్ చేశారు. అది మాట్లాడుకొని చేసి కానీ అది కాదు, అది కాని పని అది. అసలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మన ఊర్లో కొంచెం బాలన్న మంది మొత్తం సాఫ్ అయిపోయినారు. ఇక్కడ ఆమె మీద కుట్ర బట్టి తీపియచ్చు కానీ నాది ఇష్టపరంగా అట్లుంది. మీరు ఎవరు నమ్ముని నమ్ముకొని అంతే. అక్కడ చూపించిన కదా గ్రామ పంచాయతీలో పెట్టిన, అక్కడ చూడండి షార్ట్లు వస్తుంది, దానికి టెస్ట్ పెడితే లైట్ వస్తుంది, మళ్ళీ దాన్ని బతికేట్లా. ఇప్పుడు ఆమె పోయి చెప్దామంటే ఆమె ఇంట్లో లేకుండే వాళ్ళ ఇంట్లో వాళ్ళు చనిపోయారంటే నేను మళ్ళీ వచ్చేసిన వాళ్ళ రిలేషన్లో అది ఒక్కటే మొత్తం పనులు చేసింది. ఇది గిట్టే శశి రోడ్ వస్తా అంటే అది మధ్యలో రోడ్ వచ్చింది అగో అది, అది గిట్టే చేస్తా అంటే వాళ్ళు అబ్జెక్షన్ చేశారు. అది గిట్ట ఈసారి వేసేస్తామా అన్నది కానీ వాళ్ళు గరగానిస్తలేరు. మాట్లాడదాం, మాట్లాడి ఏదైనా ప్లాట్ చూపించి ఇద్దామని రోడ్ వేద్దామని అది గిట్ట ఒప్పుకుందాము. బాబాయ్, ఇప్పుడు మీ గ్రామంలో మీ ఇంటి దగ్గర మీరు ఉన్నారు, ఇక్కడ సర్పంచ్ ఒక మహిళ ఉన్నారు, తెలుసా అసలు సర్పంచ్ ఎవరు మీకు? తెలుసు. అయితే ఆ సర్పంచ్ పెద్దగా జనాలకు అందుబాటులో లేదు, జనాలకు ఏం పనిచేయట్లేదు అన్న నెపంతో ఆమెను ఇప్పుడు సస్పెండ్ చేశారు, అంటే ఆమె పదవి తీసేశారు, కరెక్టే అనిపిస్తుందా మీకు? లేదు, కాదు కాదు, అది ఉన్న కాడికి ఆమెతో అయిన కాడికి మొత్తం మంచి చేసుకొస్తుంది, ఆమెతో వీలైన కాడికి మంచి చేసుకొస్తుంది. ఈ నమ్మిలో ఎవరు పుట్టించో ఈ విషయం మనకు తెలియదు. ఇప్పుడు నీళ్ళకు కానీ ఏ దానికైనా అందుబాటులో అన్నిట్లో కరెక్ట్ పొజిషన్లు ఉంది. ఆమె వాళ్ళు ఎవరు చేసారు ఏం లేకుండా సంగతి మనం తెలియదు అది మొత్తంలో. అంటే అసలు మీకు తెలిసిందా సర్పంచ్ని ఇట్లా సస్పెండ్ చేశారు 6 నెలల పాటు అని? నాది ఇవ్వలేదు, కాకపోతే ఇక చెక్ ఫోర్ పోయిందని ఎలాగో తెలిసింది నాకు, అంతే. అది ఎప్పుడు పోయిందా దేవది. అంటే ఇప్పుడు ఆమె సర్పంచ్ అవ్వబట్టి 3 సంవత్సరాలు అవుతుంది, ఏమన్నా నీళ్లు కానీ రోడ్లు ఏదన్నా మీరు సమస్యలు చెప్తే అసలు స్పందించేదా అనేది నా ప్రశ్న. అసలు రోడ్లు గిట్టు ఉన్నాయి కానీ ఇప్పుడు అన్ని సాఫ్ ఒకటి రాదు కదా మనకు, రాంది ఎట్టేస్తుంది ఇప్పుడు ఏమైనా. ఇప్పుడు ఎంపీ సీట్ ఉన్నాడు, ఇప్పుడు ఆడి ఉన్నాడు, అంతా ఏమన్నా పని చేయాలంటే వీళ్ళు అనుకుని పని చేస్తే పని అవుతుంది.
ఇప్పుడు ఒక ఆమెను ఏం తగ్గుతున్నా అక్కడ పోతుందా ఆమె ఇవ్వలే సరే ఇప్పుడు లీడర్ నిలబడకంలో ఇది నేను చెప్తే మంచి ఉండదు కానీ అది మనము లీడర్ నిలబడేటప్పుడు ఆమె ఒక రకంగా అప్పటి నుంచి ఒక రకంగా ఎడ్లం చేసుకుని వచ్చింది ఇప్పటివరకు ఏం ప్రాబ్లం లేదు మా ఆమె దిక్కించి అయితే అంటే ఈ నీళ్ల సమస్య చాలామంది చెప్తున్నారు ఆమె వచ్చిన తర్వాత నీళ్ల సమస్య ఏమైనా తీరిందా తీరింది తీరింది ఎట్లా అంటే అప్పుడు ఎండాకాలంలో మాకు నీళ్ళు లేవు ఏం లేవు టంకర్లు పెట్టి నీళ్ళు అన్నీ మొత్తం పోపించింది అందరికి ఇంటికి రెండు డ్రమ్లో మూడు డ్రమ్లో పోపించింది పోపించలేదు సమస్య కాదు తాగినాం ఆమె తెప్పించింది టంకర్లతో మేము పోసుకున్నాం తాగినాం మేము కానీ ఫస్ట్ ఉన్న సర్పంచ్లు వాళ్ళు వీళ్ళు తాపిలే ఇట్లా మాకు ఇప్పుడైతే మేము తాపించారు మాకైతే మరి అసలు ఏం చెప్పదలుచుకున్నారు ఇక్కడ మీకు ఓటు ఇక్కడే ఉందా మీ ఓటు ఇక్కడేనా ఆమెను ఇప్పుడు సర్పంచ్ పదవి నుంచి తీసేశారు అలాంటి వాళ్ళు ఉంటే మంచిదా లేకపోతే ఏంటి ఏం చెప్పదలుచుకున్నారు అలాంటి వాళ్ళు ఉంటేనే ఊరు ముందు నడుస్తుంది కానీ అలాంటి లేని వాళ్ళు ఇప్పుడు వేరేటోళ్ళు ఉన్నారు ఈ లంగా లీడర్లు అంతా కులేపుత లంగా లీడర్లు అంట నేను వాళ్ళంతా లుచ్చప్పుకోడే వాళ్ళు ఎత్తలేరు ఇప్పుడు సర్పంచ్ జనాలకు అందుబాటులో లేదు ఇక్కడ ఏం పనులు చేయలేదని చెప్పి ఆమెను సస్పెండ్ చేశారు ఆరు నెలల పాటు మీకు తెలిసిందా విషయం కరెక్ట్ అంటారా పనులు చేసింది కానీ కాకపోతే ఏంటంటే ఇప్పుడు జర ఆపోజిట్ వాళ్ళు వేరే చేసారు మాకు వేరే వేరే చేసి మేము ఇట్లా నేను టీఆర్ఎస్ఏ కాకపోతే కాంగ్రెస్లో పోయినా మొన్న మంచిగా చేసింది ఏదానికైనా స్పందించింది అన్నీ చేసింది మీరు టీఆర్ఎస్లో నుంచి కాంగ్రెస్లోకి ఎప్పుడు వెళ్ళారు ఎన్నేళ్ళు అవుతుంది గజ్వేల్లి రేవంత్ రెడ్డి వచ్చిన ఆ రోజు వచ్చిన అట్లా ఇక్కడ టీఆర్ఎస్ వాళ్ళు పనితీరు బాగోలేక మీరు కాంగ్రెస్లోకి వెళ్ళారా కాంగ్రెస్లోకి వెళ్ళిన సీనా గురించి నేను పోయినా ఇక్కడ సర్పంచ్ సస్పెండ్ అంటే అది ఆమె అవినీతి చేసిందని వాళ్ళు కొద్దిగా వేరేటోళ్ళు చేసారు చేస్తే ఇట్లా మనం స్పందించినాం ఏ వాళ్ళ ఏం మంచిగా చేస్తుందిరా భయ్ వాళ్ళ తెరువు పోకు అని ఇట్లా మేము చెప్పినాం చెప్తే ఇట్లా అప్పోయారు ఆపోజిట్ వాళ్ళు అది పరిస్థితి నీళ్ళు సర్పంచ్ గెలిచినప్పటి నుంచి నీళ్ళు సర్పంచ్ కొరత లేదు ట్యాంకర్ వేసింది అన్నీ చేసింది అన్నీ చేసింది ట్యాంకర్ ఇట్లా పెట్టినాం పెట్టిర్లే అప్పుడు మేము ఆపోజిట్ ఉన్నా పెట్టిరు మాకు ఆమె ఏదానికైనా నీళ్ళమ్మ అంటే తెచ్చి నీళ్ళు ట్యాంకర్ వాడకపోసిపోయి అంటే సర్పంచ్ పేరే ఇప్పుడు కరెక్టే అంటారు ఇప్పుడు ఆమె తీసేశారు ఉన్న పలంగా వాళ్ళ ఉప సర్పంచ్ని కూడా తీసేశారు ఆరు నెలల పాటు వాళ్ళు దూరంగా ఉంటారు ఏంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎట్లా ముందుకెళ్ళాలి అభివృద్ధి అంటే ఎమ్మెల్యే సాపు ద్వారానే మనకు అభివృద్ధి ఇంకా ఓడి పడుతుంది అంతే వేరేది ఏం లేదు ఎమ్మెల్యేనే సహకరిస్తలేదు ఎమ్మెల్యే సహకరిస్తలేదు మనకైతే రోజు వరకు ఒక 500,000 పనిచ్చింది అంతే ఏడేళ్ళన్నారా పాలనలా 500,000 పారేసారు కాకపోతే ఇప్పుడు మండల నిధులు ఇవ్వు అని మంచిగా చేసిండే సర్పంచమని అయితే ఇదివరకు అయితే మనకు మంచిగా చేసింది స్పందిస్తుంది ఇప్పుడు ఆపోజిట్ పార్టీ వాళ్ళన్నా మనకు స్పందిస్తుంది కాకపోతే నేను మళ్ళా ఈ టీఆర్ఎస్ ఎమ్మెల్యే గురించి ఇట్లా నేను వెళ్ళి బయటకు వెళ్ళి కాంగ్రెస్లో చేరిన అది నా పరిస్థితి అది నాకు అభివృద్ధి కాలేదు ఇప్పుడు నేను ఒక వార్డ్ మెంబర్ని మాజీ వార్డు మెంబర్ని ఒక మత్స్యకార్య అధ్యక్షుని ఇట్లా మనకు ఇది రోడ్ వేస్తానికే చచ్చిపోతున్నాం మేము మాకు ఇది రోడ్ వేయమని చెప్పినాం సీసీ రోడ్ ఇది వేస్తాను మా వైఎస్ఎంపీపీ ఇట్లా మా వాడే ఇది వరకు స్పందిస్తలేదు మెయిన్ అది దాని గురించి నేను వ్యతిరేకంగా పోయి కాంగ్రెస్ పార్టీలో గజ్వేల్లో పోయి కానుక కప్పుకున్నాను పోయి సర్పంచ్ ఎప్పుడు అందుబాటులోనే ఉంటున్నారు వాళ్ళు ఆమె చేసిన సేవలు కూడా బాగానే ఉన్నాయి ఆమె ఆధ్వర్యంలో ఎలాంటి లోపాలు లేవు రెండవది నీటి సౌకర్యం కానీ రవాణా సౌకర్యాలు కానీ మిగతా ఇతరత్ర చాలా బాగున్నాయి కాకపోతే ఏంటంటే టీఆర్ఎస్ వల్ల కక్షపూరిత సాధింపుది అంతే తప్పితే వేరేదేం లేదు దీంట్లో ఇంకా ఆమె ఉండడం మోస్ట్ బెటర్ 100% బెటర్ ఫర్ విలేజ్ అట్లా అంటే ఆవిడ చాలా అవినీతి చేస్తూ ఉన్నారు అని చెప్పి ఆరోపణలు వస్తూ ఉన్నాయి ఏం మీకు మీ దృష్టికి ఏం లేదు ఆరోపణ చెప్పారంటే అవినీతి చేస్తూ ఉన్నారు అంటే చేసేవాళ్ళని వద్దు అని చెప్పి అనడం కూడా అదొక అందుకు వేడిగానే ఉంటుందండి ఇప్పుడు ఏంటంటే ఉన్నది ఉన్నట్టు మండినట్టు అవుతుంది అన్నట్టు చేసి పద్ధతి కాదు అని చెప్పారంటే అక్రమంగా తినేవాళ్ళకు తినకూడదు అని చెప్పారంటే అట్లాగే ఉంటుంది మరి అది ఆపోజిషన్గానే ఉంటుంది అది నువ్వు అవసరం లేదు ఇంకొకరు కావాలి ఇంకొకరిని పెడతాం వాళ్ళ దాంట్లో వాళ్ళకి పడక ఇట్లా చేస్తారు అయితే చివరిగా ఒక మాట నాకు కొంతమంది చెప్పారు అది వాస్తవం కాదో మీరే చెప్పాలి మీరు స్థానికులైనా ఇక్కడ
బెల్ట్ షాపులు పెరిగిపోతున్నాయి, నీళ్లు దొరకకపోయినా మద్యం విచ్చలవిడిగా దొరుకుతుంది ఇక్కడ ఈ గ్రామంలో అంటారు, నిజమేనా? మద్యం విచ్చలవిడిగా దొరుకుతుంది అని చెప్పారంటే ఇక అమ్మేవాళ్ళు వాళ్ళ వృత్తి రీత్యా వ్యాపార రీత్యా వాళ్ళు అమ్ముకుంటారండి, తాగే వాళ్ళ దగ్గర ఉండాలి అది. దాన్ని కూడా నేను కరెక్ట్ కాదు అని చెప్పి నేను చెప్పలేను. మద్యం కానీ ఈ అడ్డమైన కళ్ళు కానీ కాంపౌండ్స్ పెడుతున్నారు అమ్ముకుంటున్నారు, వాళ్ళ విధానం ఇది, తాగే వాళ్ళ దగ్గర ఉండాలి అది.